ఫ్రెండ్స్, మనం ఒక గ్లాస్ పాత్రను తీసుకున్నాము. అందులో మనము అరికలని వేసుకుందాం 1 కప్పు. మనం ఎందుకంటే శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలి, అందుగురించే మనము గ్లాస్ పాత్రలో వేసుకుంటున్నాము అరికలు 1 కప్పు. 1 కప్పు సామలు, 1 కప్పు సామలు వేసుకుంటున్నాము. 1 కప్పు సజ్జలు 1 కప్పు వేసుకుంటున్నాం. 1 కప్పు ఇప్పుడు రాగులు 1 కప్పు వేసుకుందాం. జొన్నలు 1 కప్పు, 1 కప్పు జొన్నలు వేసుకుందాం. కొర్రలు 1 కప్పు, 1 కప్పు గోధుమలు 1 కప్పు. మన ఇష్టం ఉంటే గోధుమలు తీసుకోవచ్చు, లేకపోయినా లేదు, మన ఇష్టం. గోధుమలతోని సంబంధం ఏం లేదు. కావాలనుకుంటే మనం గోధుమలు వేసుకోవచ్చు. 1 కప్పు గోధుమలు. ఇవన్నీ వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం ఈరోజు మల్టీగ్రెయిన్ని అన్ని ధాన్యాలు వేసుకున్నాం కదా, మనము ఆ ధాన్యాలతో మనం మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకున్నాము. ఈ పొడితో మనం జావ చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మనం జావా ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాం. మల్టీగ్రెయిన్ పిండితోని 2 స్పూన్ తీసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, 2 స్పూన్ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకుందాం. మనం ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందాము, అందులో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక మరిగినాక మనం ఇందాక కలుపుకున్నాం కదా, అది వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. జావ రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక గిన్నెలో పెరుగు తీసుకొని ఇలా మనం కలుపుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇందాక మనం జావ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెరుగులో కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, జావ రెడీ అయింది. ఫ్రెండ్స్, జావ రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.